హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 7. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ ని హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 కప్ ఉల్లిపాయలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ బీన్స్, 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 1-3 నిమిషాల పాటు ఈ వెజిటబుల్స్ ని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ మొత్తం ఈ విధంగా 80% వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ని వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, వన్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.